మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా జిల్లా స్థాయి సమావేశాలు అన్ని నియోజక వర్గాల నుంచి కొంత సెలెక్టివ్ గా ప్రతినిధుల్ని పిలిచి కార్యకర్తల్ని పిలిచి వారితో సంప్రదించి సమస్యలను పరిష్కరించేటటువంటి దిశగా జిల్లా సమావేశాలను నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క జిల్లా సమావేశాల తర్వాత ప్రతి నియోజక వర్గంలో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది నియోజక వర్గ స్థాయి సమావేశాలు ఆ తర్వాత మండల స్థాయి సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న ఈ రోజు రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు జిల్లా సమావేశాలు జరుగుతా ఉన్నాయి అందరితో కూడా సమన్వయకర్తలు గౌరవ శాసన సభ్యులందరితో కూడా పార్టీకి సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని కూడా చర్చించడం జరిగింది ఎక్కడెక్కడైతే సమన్వయ లోపం ఉందో భిన్నాభిప్రాయాలు ఉన్నాయో ఆ భిన్నాభిప్రాయాలని ఆ సమన్వయ లోపాలని సరిదిద్దేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది ఈ సందర్భంగా నేను పత్రికాముఖంగా ఒక విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను ఒంగోలు జిల్లాకు సంబంధించినంత వరకు జిల్లాలో రాష్ట్రంలో జగన్మోహన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో బాలనేని వాసన్న ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ జరుగుతాయి నిర్ణయాలన్నీ కూడా జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అందరితో కూడా సమన్వయం చేసేటటువంటి బాధ్యత సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకొచ్చేటటువంటి బాధ్యత బాలినేని వాసన్న భుజస్కందాల మీద వేసుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ ఆ తరువాత అటు వాలంటీర్స్ని సచివాలయ కన్వీనర్స్కి జేసీఎస్ అంటే జగనన్న జేసీఎస్ కన్వీనర్స్కి అంటే గృహసారథులు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఎన్నికలకి సమాయత్తం కావడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఇక ప్రజెంట్ వర్తమాన కాలంలో జరిగేటటువంటి రాజకీయాల విషయానికి వస్తే గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీరందరూ కూడా గమనిస్తానే ఉన్నారు నిన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది అతి దారుణమైనటువంటి విషయం ఏంటంటే కనీసం హెరిటేజ్ అవుట్లెట్స్ కూడా మూయకుండా ఆయన ఎవరు ఆయన్ని ఏ వర్గం అయితే మోస్తుందో ఆయన సొంత కంపెనీలు కూడా ఆయన బంద్కి ఆయన ఇచ్చినటువంటి బంద్ పిలుపుకి ఎవరు కూడా స్పందించలేదు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానీ రిమాండ్ కానీ నిద్రాహారాలు మాని చంద్రబాబు సచ్చీలుడు ఆయన అవినీతికి పాల్పడలేదు ఆయన మహానాయకుడు అంతర్జాతీయ నాయకుడు అన్నటువంటి విషయాన్ని నమ్మించాలన్నటువంటి ఒక వర్గం ఒక మీడియా వర్గం ఒక వర్గం ప్రస్తుత పరిణామాలని జీర్ణించుకోలేక భూమి ఆకాశాన్ని కదిలించేటటువంటి ప్రయత్నం చేస్తుందన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి దాంట్లో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారన్నటువంటి విషయం కూడా గమనించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన బాల్యం చూస్తే ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ అకృత్యాలు కానీ నీచ రాజకీయాలు కానీ విద్యార్థి స్థాయిలోనే ఆయన నేర ప్రవృత్తిని ప్రతిబింబిస్తాయన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి నేర స్వభావాన్ని నేరపూరితమైనటువంటి ఆలోచనల్ని కాపాడుకుంటూ వచ్చేటటువంటి క్రమంలో ఆయన యొక్క ఆయన వర్గ మీడియా ఏదైతే ఉందో ఆ వర్గ మీడియా ఆయన సౌమ్యుడు
ఉదారమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తి అనని విజ్ఞుడు పెద్ద విజనరీ అన్నటువంటి ఒక రకమైనటువంటి మెసేజ్ పంపించాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో వాళ్ళు వైఫల్యం చెందారు. అది నిజం కూడా కాదు అన్నటువంటిది ప్రజలు ఈ రోజు ఆ యొక్క కేసు విల్ల నమ్ముతా ఉన్నారు అన్నటువంటి విషయం తెలుసుకోవాలి. ఇక అరెస్ట్ అయిన కేసు విషయానికి వస్తాం. సీమెన్స్ అనేటటువంటి సంస్థ ఏం చెప్పింది దాన్ని ఎగ్జాక్ట్ గా మీకు చెప్తాను. సీమెన్స్ కంపెనీ అనేది మల్టీనేషనల్ కంపెనీ. ఆ మల్టీనేషనల్ కంపెనీ సీమెన్స్ అనే సంస్థ 90% ఇస్తుందో లేదో తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 10% అంటే 370 కోట్లు వెంటనే విడుదల చేసి షెల్ కంపెనీల ద్వారా వాటిని తన బినామీ అకౌంట్లోకి వేసుకున్నటువంటి తీరు సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి కోర్టు ముందుకు పెట్టిందన్నటువంటి విషయం మీకు తెలుసు. ఈ విషయంగా లోకేష్ అనుచరుడు కిలారి రాజేష్ అనేటటువంటి వ్యక్తి పాత్ర చాలా గణనీయమైనటువంటిది. అతను కూడా దీంట్లో ఒక భాగస్వామి. ప్రజాధనాన్ని యువతకు నైపుణ్యాన్ని ఇచ్చేటటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సొంత నిధులని ఈ యొక్క ఖాతాల్లోకి మళ్లించడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసినటువంటి పెద్ద ఘోరమైనటువంటి పొరపాటు. రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టాయి అనంటే ఆ పట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు. కాదని ఎవడైనా చెప్తే ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని నేను మీడియా ముందు నేను ప్రకటిస్తా ఉన్నాను. రాజకీయాలని సామాన్యులకు దూరం చేసి ఓటుకు నోటు కేసు మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి ఎంటర్ కాలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితికి కారకుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు గారే దానికి కారకులు. డబ్బులుంటేనే రాజకీయాలు అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారేనని నేను మీ సభాముఖంగా చెప్తున్నాను. ఇక స్వతహాగా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కరిష్మా లేదు. మీరు ఒక్కసారి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 1983 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఎన్టీ రామారావు గారితో మీరు చూడవచ్చు. ప్రజాభిమానం లేదు, కరిష్మా అన్నటువంటిది లేదు, రాజకీయ నాయకత్వ లక్షణాలు అన్నటువంటివి లేవు. ఆయనకి రాజకీయ భవిష్యత్తు కోసం డబ్బుతో రాజకీయాలను ముడిపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేయనటువంటి అరాచకాలు లేవు. రాజకీయాలన్నింటినీ కూడా ఒక హెరిటేజ్ డైరీ విషయంలో కానీ, సహకార కోఆపరేటివ్ సొసైటీ డైరీ, చంద్రబాబు హైదరాబాద్లో హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఆ ఏరా ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడింది కూడా మీ అందరికీ కూడా తెలుసు. జయబేర్ లాంటి సంస్థల్లో, మురళీమోహన్ సంస్థల్లో ఆయన వాటాలు ఏందేననేటటువంటిది కూడా మీకు తెలుసు. ఇక నేరపూరితమైనటువంటి తనకున్న తెలివితేటలతో జ్యుడిషియరీతో పాటు అన్ని కీలక వ్యవస్థల్లో తన సొంత మనుషుల్ని పెట్టుకుని తన సామాజిక వర్గ నేతలను చొప్పించి వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇక చంద్రబాబు నాయుడుపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా అన్నిటి మీద కూడా స్టే, కోర్టులో స్టే తెచ్చుకోవడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడికి నాయకత్వ లక్షణాలుండి ప్రజాబలంగాని ఉంటే స్టే తెచ్చుకోకుండా తను తప్పు చేయలేదనని కానీ తను భావించినట్లయితే స్టే తెచ్చుకోకుండా ఆయన ఇన్వెస్టిగేషన్ని ఎదుర్కొని ఉండాలి, కేసులను విచారణను ఎదుర్కొని ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అది ఏలేరు రిజర్వాయర్ విషయం కానీ, పోలవరం భూసేకరణ కానీ, ఐఎంజీ భారత్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, చంద్రబాబు ప్రతి చేసినటువంటి ప్రతి పని కూడా 14 సంవత్సరాల సీఎంగా ప్రతిదీ కూడా ఒక స్కామేనన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక రాజధాని ఎంపిక ప్రారంభమైంది. ఆయన 2014 ఆయన సీఎం అయిన తర్వాత అమరావతి నిర్మాణం, పోలవరం హౌసింగ్ కానీ ఒకటేమిటి, చేపట్టినటువంటి ప్రతి పని వెనుక ఒక స్కామ్ అన్నటువంటిది మనం మర్చిపోకూడదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక స్కిల్డ్ క్రిమినల్, అంటే నైపుణ్యత కలిగినటువంటి ఒక నేరస్తుడు.
ఆ స్కిల్డ్ క్రిమినల్ ని పట్టుకోవడం గాని శిక్షించడం గాని ఎంత కష్టం అన్నటువంటిది మీకు అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారన్నది లోకేష్ కి yellow media గాని మింగుడు పడనటువంటి అంశం. బాబు గారు అవినీతి పరుడు అని వారిలో అవినీతి పరుడు బాబు నీతి పరుడు అవినీతి పరుడు అని మనం అందరం చెప్తున్నాం. ఆయన నీతి పరుడని ఎవరిలో ఎవరు ఏ ఒక్కరు కూడా అనుకోవడం లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మా నాన్నగారు నీతిమంతుడు అని లోకేష్ గాని చెప్పదల్చుకుంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో స్టే తెచ్చుకోకుండా ఎదుర్కోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజంగా లోకేష్కి ఆ ధైర్యం ఉంటే ఆస్తుల కన్నా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్నటువంటి కేసులో స్టే వికెట్ చేయించుకొని దాన్ని ఎదుర్కోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇక స్కిల్ కుంభకోణంలో ఏ కేసులోనైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ విషయంలో సీమెన్స్ ఏం చెప్పిందన్నటువంటి విషయం మీకు చెప్తాను. 3000 కోట్లలో 2700 కోట్లు మేము ఇస్తామనని మేము ఎవరికి చెప్పాం అని సీమెన్స్ ప్రతినిధి ప్రశ్నిస్తున్నాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు చెప్పాం, అసలు ఎందుకు చెప్తాం, మా కంపెనీ అసలు ఎలా ఏ ఒక్కరికి కూడా 10% మీరు ఇవ్వండి 90% మేము ఇస్తామని ఏ రూపాయి ఇవ్వదు ఇవ్వలేదు అని తన వాంగ్మూలంలో సీమెన్స్ సంస్థ ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 370 కోట్లు ఇంచుమించుగా ఎలా స్విండిల్ చేశారు, ప్రజాధనాన్ని దోచుకున్నారు అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. లోకేష్ చెప్తున్నట్టుగా, టీడీపీ చెప్తున్నట్టుగా డబ్బులో ఒక్క రూపాయి కూడా తమకు రాలేదనని సీమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సీమెన్స్ కంపెనీతో స్కిల్ డెవలప్మెంట్ చేయించామని టీడీపీ వాదిస్తుంటే ఆ డబ్బు సీమెన్స్కు వెళ్ళిందనని టీడీపీ వాళ్ళు చెప్తుంటే లేదు, మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు అన్నటువంటి విషయాన్ని సీమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించాలి. ఈ యొక్క కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ రాష్ట్ర ప్రభుత్వ సిఐడి కానీ వేరువేరుగా జరిపినటువంటి దర్యాప్తుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను శాఖ కూడా ఈ విషయాన్నే బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కూడా, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు కానీ, అసైన్డ్ భూములు కానీ, అమరావతి భూములు కానీ, ఫైబర్ గ్రిడ్ కానీ, అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణం కానీ, అసెంబ్లీ టెంపరీ అసెంబ్లీ తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం కానీ, సెక్రటేరియట్ నిర్మాణం కానీ, ప్రతి దాంట్లో కూడా ప్రజాసొమ్మును దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇక బాబు గారి అరెస్ట్ జరిగిన తర్వాత నోరు విప్పడానికి తెలుగుదేశం వాళ్లే ముందుకు రావట్లేదు. బంద్ విఫలమైంది, తెలుగుదేశం వాళ్లే ముందుకు రావట్లేదు. ఇక మన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాగూ ముందుకు రావట్లేదని చెప్పి చంద్రబాబు గారు ఆయన రిప్రజెంటేటివ్స్ని మిగతా రాష్ట్రాలకు పంపించారు. వెస్ట్ బెంగాల్కి, పంజాబ్కి, మిగతా బీహార్కి, ఉత్తరప్రదేశ్కి, వివిధ రాష్ట్రాలకు పంపించి వాళ్ళ దగ్గర నుంచి ట్వీట్స్ పెట్టించడం,